తిరుమల లడ్డు కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతుంది. ఈ అంశంపై సినీ హీరో కార్తీ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. కార్తీ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. లడ్డు మీద జోక్స్ వేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. దీంతో హీరో కార్తీ తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కు సారీ చెప్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? బిఫోర్ యు కమ్ అండ్ థింక్ 100 టైమ్స్ అండ్ సే టాక్ అబౌట్ సనాతన ధర్మ, ఎనఫ్ ఆఫ్ దిస్, చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు, అల్లా మీద మీరు మాట్లాడగలరా, మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా, జీసస్ మీద మీరు మాట్లాడగలరా? ఏ అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోక్లు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. తిరుమల లడ్డు కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతుంది. ఈ అంశంపై సినీ హీరో కార్తీ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపుతున్నాయి. కార్తీ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. లడ్డు మీద జోక్స్ వేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. దీంతో హీరో కార్తీ తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కు సారీ చెప్తూ ట్వీట్ చేశారు. హీరో కార్తీ సత్యం సుందర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. వేడుకలో యాంకర్ కార్తీతో మాట్లాడుతూ లడ్డూ కావాల నాయనా అని అడిగారు. అందుకు కార్తీ స్పందిస్తూ లడ్డు టాపిక్ వద్దని, ఇప్పుడు ఈ అంశం సెన్సిటివ్ టాపిక్ అని కామెంట్స్ చేశారు. లడ్డు గురించి హీరో కార్తీ సెటర్లు వేశారు. కార్తీ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీవారి మహాప్రసాదం, లడ్డు లడ్డు గురించి కామెంట్స్ చేయడం సరికాదు. ఏ విషయం గురించి అయినా మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఆచితూచి మాట్లాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరగడంతో కలత చెందిన పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మెట్లను శుభ్రపరిచారు. ఆ తర్వాత లడ్డు విషయంలో చులకనగా మాట్లాడిన వారిపై మండిపడ్డారు. అడ్వకేట్ పొన్నవేలు సుధాకర్ లడ్డును తక్కువ చేసి మాట్లాడారు. పంది కొవ్వు ధర ఎక్కువ, దానిని ఆవు నెయ్యిలో ఎందుకు కలుపుతారని మాట్లాడారు. నటుడు ప్రకాష్ రాజ్ కూడా లడ్డు వ్యవహారంపై స్పందించారు. తిరుమల శ్రీవారి లడ్డు అంశంపై ప్రకాష్ రాజ్, పొన్నవేలు సుధాకర్, కార్తీ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు.